ఆదివారం పోయి చికెన్ తెచ్చుకొని తినాలా. పరిగిరా, మా అమ్మకి తెలియకుండా మా అమ్మ పర్సులో డబ్బులు దొబ్బేసి చికెన్ తెచ్చుకోవాలా. ఎనిమిది రూపాయలే ఉన్నాదా? 8 రూపాయలకు చికెన్ అడిగితే ఇస్తారా? మూతి మీద అంటారు. 8 రూపాయలకి చింతపండు వచ్చేదిలే, చికెన్ కూడా రాదా? సరే మచ్చ, బాధపడదురా, నీకు మా ఉండడరా. ఇప్పుడైనా చికెన్ ఉడితే పీలు, వచ్చి తింటా. మావు ఉన్నాడని చెప్తే ఏదో మీ ఇంటికాడ తీసుకుని పోయి చికెన్ తినిపిస్తావు అనుకుంటే మా ఇంటికాడ తినేదానికి ప్లాన్ చేసావా? ఇంటికి వచ్చి చికెన్ తినాలనుకున్నా సరే మా ఇంటికి వచ్చి చికెన్ తినాలంటే ఏమని తాడుకురావాలో తెలుసు కదా. చికెన్ మీద కానీ చెయ్యి పెట్టినారనుకో, చేతులు రెండుగా నరికేస్తాను. సరే మచ్చా, భయపడద్రా, మనం తప్ప చేస్తాం భయపడదనికా? నీకు మా ఉండడరా, నువ్వు ముందు పో, వెనకాల మళ్ళీ నేను వస్తా. ఏదో వీరుడు మరి మాట అన్నావు కదరా, నన్ను ముందు తోసేసి నువ్వు ఎస్కేప్ అయిపోయేదానికి. ముందుకు పోయేసి నేను ఒక దగ్గర దెబ్బలు తింటా ఉంటే నువ్వు వచ్చి చికెన్ తినేదానికి ఇంకా పళ్ళు కొడతావు లేదో అట్నే కొరకు రీన్యా. ముచ్చా ముచ్చా ఉంటా ఉంటా, మనం ఈ విధంగా గొడవలు వేసుకుంటే పస్తుండాల్సిందే గానీ పలితేవులే. కాబట్టి మన ఇద్దరు ఒకటై గిరిగు నెట్టని అమర్చి చికెన్ తినేలా, ఏమంటావా? డన్, వేసుకో. ఎడిటింగ్ ఏమైనా చేయను మాత్రమే, డబ్బింగ్ చెప్పండి అంటే ఒకటి కూడా లిప్సింగ్ కావాలా? రాని వాళ్ళు చెప్తా. మచ్చా, ముందుకెళ్దాం అంటావా వెనక్కి వెళ్ళిపోదాం అంటావా? వెనక్కి వెళ్ళిపోయేది మంచిది అనిపిస్తున్నది మావా. గుమ్మనుడు మచ్చ నువ్వా, అది ధైర్యవంతుల లక్షణం కాదు. నువ్వు ముందు పో, నేను వెనకాల వస్తా. ఇప్పుడు కానీ నాకు ఏరుపు తెప్పియదు, గొంతుగా నేరు కొనదే. సరే సరే మచ్చా, ముందుకే పోతాం. నువ్వు విన్నానే చెప్పు మచ్చా, గిరిగోళ్ళగా యాక్టింగ్ చేయడం మనకి ఎప్పటికి రాదు. మరి ఏమనుకున్నా మా గిరిమావ అంటే యాక్టింగ్ కోసం పుట్టాడు మా గిరిమావ. నేను యాక్టింగ్ చేస్తున్నాను సరే, ఇప్పుడు మీరెందుకు జీవిస్తున్నారు? చన్నోళ్ళ ఇంట్లో చికెన్ ఉండారు, నిన్ను పిలిచేదానికి వచ్చినాడు. నన్ను మాట ఇచ్చాడు ఎవరా? వెళ్దాం భద్రా, తినేసి వద్దామా. అదే ఏమరా, ఎందుకు అడుస్తున్నావురా? సరే సరే ఆపు, ఇక్కడికి వచ్చేటప్పుడైనా మీరు ఒకరో చికెన్ తెచ్చుండేదా? తెద్దామని అనుకున్నామో, ఆ తర్వాత తేకూడదు అనుకున్నాం. మీరు తేపోతేమరా, ఉదయం చికెన్ చేస్తున్నది, నేను ఒక్కడే తింటాను. మీరు కన్నా ఆడికి వచ్చినారనుకో, కచ్చిత కొన్ని కిడ్నీల మీద నేను నరకతాను. కిడ్నీల మీద నరకతావా? కిడ్నీలే కదే అన్న నరిగిచ్చేదే. ఈరోజు ఎట్ట తింటాను చూడరా. కేజీ చికెన్ మనం ఒకటే తినాలా. ఊరు ఊరే అన్నం ఎక్కువ వేసుకునేవా? అన్నం ఎక్కువ తిన్నావు అనుకో, చికెన్ ఎక్కువ తినలేవు, కొంచెం వేసేద్దాం. మొత్తం లెగ్ పీసులుగానే తగులుతున్నాయి. లెగ్ పీస్ పండు నాది. ఏంది ఇది, కాకరకాయ? వదినా, చికెన్ ఎక్కడ వదినా? డోర్ ఓపెన్ లో ఉండే కాడికి కుక్క వచ్చి నాకేసి వెళ్ళిపోయింది, అందుకని బయట పోసేసిన. కుక్క ఎంగిల్ చేస్తేవే, నేను తినుంటాను కదా. అక్క చికెన్ ఎక్కడ పోయినావో? ఏమే మట్టుంటే కూడా తినేసేదానికి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సరే అక్క నువ్వు పో. ఏ మట్లో ఉంటే తినకూడదా? చికెన్ కోసం ఎంతకన్నా దిగజారుతున్నావు కదరా, బయట ఎక్కడ ఉంటుంది, ఇద్దరు కలిసి ఎదుగుదాం పదా. ఇప్పుడే చికెన్ తినలేదని చిరాకులో ఉన్నాను, గుద్దిరాడు అనుకో చిత్తులో పోయి పడతారు. చికెన్ తినలేదు. సరే బాధపడదు గిరి, ఇప్పుడు పోయి చికెన్ తెచ్చుకునే, ఉదయం చేత ఉండుకునే, అందరు కలిసి తిందాం. ఏంది మెసేజ్? ఎవరా?
కల్తీ చికెన్ తిని అనారోగ్యం పాలవుతున్న ప్రజలు, రోజుల తరబడి ఫ్రిజ్లో నిల్వ చేసిన చికెన్ విక్రయించడం ద్వారా అస్వస్థకు గురైన ప్రజలు, కొలిస్టిన్ అనే యాంటీబయాటిక్ ఉపయోగించి కోళ్ళ నతి తక్కువ సమయంలో అధిక బరువు పెరిగేలా చేస్తున్నారు. వీటిని తినడం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు అతి తక్కువ సమయంలోనే వయసుకు రావడం జరిగి గర్భసంచి క్యాన్సర్కు బలవుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి తాగే నీళ్ళ దాకా ప్రతిదీ కల్తీ. ఈ కల్తీ చేసే యదవులు ఏ మనసు ఈ విధంగా చేస్తున్నారో తెలియడం లేదురా. కల్తీ వల్ల జరిగే అనర్థాలను కల్లారా చూసి కూడా వాళ్ళలో మార్పు రావడం లేదు. వాళ్ళు చేసే కల్తీకి ఏదో ఒక రోజు వాళ్ళే బలవక తప్పదు.